ఎంజీఎస్కి స్వాగతం. నేను వరుణ. మహాశివరాత్రి సందర్భంగా రెండో రోజైన రథోత్సవం ఉండటం చేత భక్తులు అధిక సంఖ్యలో పాదగయ క్షేత్రం చేరుకుని కుక్కుటేశ్వర దర్శనం అనంతరం అన్నదానం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ సిబ్బంది తమను నీచంగా చూస్తున్నారని ఎంతోమంది భక్తులు వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్నదాన కార్యక్రమం భక్తుల మధ్య తోపులాడు జరిగింది. మహాశివరాత్రి పర్వదినాల్లో కూడా సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తోపులాడు జరిగినట్లుగా భక్తులు వాపోతున్నారు. మహాశివరాత్రి రద్దీ దృష్ట్యా అన్ని సక్రమంగా చేయకపోగా అన్నదానానికి విచ్చేసిన భక్తుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు భోజనం పెట్టకపోగా తమపై అసహ్యంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు ఆలయంలో అన్నదానాన్ని ప్రసాదంగా భావిస్తామే తప్ప తిండి లేక రాము అని విమర్శించారు. అధిక సంఖ్యలో వస్తున్న జనానికి వందల సంఖ్యలో భోజనం ఏర్పాటు చేయడం ఏంటని భోజన సౌకర్యాల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 గంటలు క్యూలో నిలిచిన అనంతరం అన్నదానం ప్రారంభించారని, కేవలం తక్కువ మందికి కొంతమందికి మాత్రమే అన్నదానం జరిగిందని, మిగిలిన భక్తులకు అనేక ఇబ్బందులు పడ్డారని ప్రజలు తెలిపారు. ఈ రోజు మహాశివరాత్రి ఉత్సవాల్లో రథోత్సవంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్లు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. మరి బయట ఉన్నాయి ప్లేట్లు. ఆకులు ఏమని ఇప్పించాను సార్? భోజనం చేయాలి. ఆకులండి, ఆకులండి. ఆకు ఇవ్వండి బాబు, ఆకులు ఇవ్వండి అమ్మా, ఫోన్ చేయాలి. ఇవ్వండి గురువు గారు. సెక్యూరిటీ కానీ ఏమి సదుపాయం లేదు. అన్నదానం కాడ కూడా వాళ్ళు చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. అన్నం వడ్డించే వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న వేసుకుని తిరుగుతారు కదా కమిటీ మెంబర్స్, ఎవరు కూడా జాగ్రత్తగా పెట్టట్లేదు, అందంగా పెట్టట్లేదు. ఏంటని అడిగితే తిరిగి దెబ్బలాడుతున్నారు ఎదురు. సర్పారం రెండు కావలసే ఎలా పెడుతున్నాము, ఎన్నో వేల మంది కడుతున్నాము సర్పారాన్ని మేము భోజనం. రేపు 5వ వారం ఉక్కు రోజం ఆగట్లేదు, అన్నం పెట్టలేదు. కూరలు అయ్యి వండించారు. కొంచెం అన్నం పెట్టవయ్యా అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ కుమ్మేస్తున్నారు. కొంచెం లాన్ పెట్టవయ్యా అంటే అక్కడ పెట్టడానికి వెళ్ళలేదు లోనికి. ఈ పద్ధతి ఏం బాగాలేదు. ఆఫీసు గారు ఎవరు వచ్చినాయని నేను చెప్తాను. ఊళ్ళో దేవస్థానం కమిటీ మెంబర్స్ పద్ధతి కానీ, భోజనాలు పెట్టే పద్ధతి కానీ ఏమి బాగాలేదు. కమిటీ మెంబర్స్ కూడా చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన ఏమి పట్టించుకోవట్లేదు. ఎదురు మా మీద దెబ్బలాడుతున్నారు. మేము సర్పాలను పెడుతున్నాం. రేపు 5వ వారం రమ్మరండి, చూడమనండి, రమ్మరండి. దాని అసలుగా చచ్చిపోనండి. అలా ఆ దేవుడు అలా కాపాడేటండి. బలి ఉన్న అమ్మని తోసుకుని లాక్కుని పైకి లాక్కున్నానండి తల్లిని. లేకపోతే అనవసరంగా చచ్చిపోనండి. అలా ఎవరు మాస్తండి ఇక్కడ పోలీసు మంచిగా ఇచ్చి వాళ్ళు కనపడలేదండి. ఇక్కడ పడి చచ్చిపోయింది.
కూడా లేవండి, సుమతే పడిపోయింది. చచ్చిపోతే ఎవరికి పాల్చలేదండి, ఎవరు చూస్తారండి ఇక్కడ? ఇక్కడ మెతికిలేడతారని వచ్చినందుకు పడి చచ్చిపోదు ఎలా? రానంటే తీసుకొచ్చేయాలని ప్రేమ కూడా బాగుంటుంది. అనవసరంగా తెచ్చుకొని బలవని అమ్మని తోసుకొని లాక్కొని పైకి లాక్కున్నాను అనవసరంగా. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.